హలో నేను మిస్సెస్ రావు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అనే దానికి ఒక నిర్వచనం చెప్పారు ఏంటి అంటే తాడేపల్లిలో తాను ఉంటున్నాను కాబట్టి తను లోకలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు నాన్ లోకలు వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్లి వాళ్ళల్లో అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేశారు అప్పటిలో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే నిర్వచనాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి గనుక వర్తింపజేస్తే ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు అనేది స్పష్టత వస్తుంది అధికారం కోల్పోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు నల్లపూస అయ్యారు తాడేపల్లిలో ఇప్పుడు వారానికి ఒకసారి లేదా రెండు రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వస్తారా కూడా తెలియనటువంటి పరిస్థితి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఇప్పుడు నాన్ లోకల్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన దాని ప్రకారం మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారని అంటే ఎక్స్ ఖాతాని నమ్ముకున్నారు ఆ ఎక్స్ ఖాతాని నమ్ముకొని రోజుకొక ట్వీట్ మరి ఆయన చేస్తున్నారు లేదంటే ఆయన తరఫున ఎవరైనా చేస్తున్నారో అనేది స్పష్టత లేదు కానీ బట్ ఎవరు చేసినా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆయన ఎక్స్ ఖాతా నుంచి పోస్టులు వస్తున్నాయి కాబట్టి ఆయన చేసినట్టే మనం భావించాలి ఆయన ఒకవేళ ఎవరైనా పిఆర్ అనేవన్నీ పెట్టుకున్నప్పటికీ కూడా విచిత్రంగా ఏంటంటే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ కనుక చూస్తే ఎక్స్ ఖాతాలో మేమంతా సిద్ధం అని చెప్పి ఆయన ఫోటో కూడా చూడొచ్చు మేమంతా సిద్ధం ఫోటో పెట్టి ఇక్కడ మేమంతా సిద్ధం టైటిల్తో ఉన్నారు ఈ మేమంతా సిద్ధం దానికంటే ముందు సిద్ధం సభలు పెట్టారు దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రజాధనాన్ని అప్పట్లో ఎన్నికల ముందు 2024 ఎన్నికలకు ముందు మేమంతా సిద్ధం అనే టైటిల్ తోటి 175కి 175 ఇంకా మాట్లాడితే 200కి 200 అన్నారు అంటే 175 అసెంబ్లీ 25 ఎంపీ మొత్తం కలిపి 200కి 200 మేమే 175కి 175 మేమే అని చెప్పి మేమంతా సిద్ధం అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ఆయన ర్యాంపులు ఏర్పాటు చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళినా కానీ ప్రజలు ఏం చేశారని అంటే 11 స్థానాలకి పరిమితం చేశారు ఆయన్ని దాంతో ఆయన పునరాలోచన చేసుకోవాలి కదా సహజంగా ఎవరైనా పునరాలోచన చేసుకుంటారు అసలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు తాను చేసిన మంచి ఇంకా బతికే ఉంది ఏమైందో తెలియదు ఈవీఎంలో ఢిల్లీలో పెద్దలు ఉన్నారు ఈవీఎంలను మార్చినట్టు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు ఇలా స్వాతిమిత్యం కబుర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తొలి రోజుల్లో సరే పోనీ ఆయన విపక్ష నేతగా ఉన్నాడు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ప్రజల పక్షాన పోరాడాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చి పోరాడుతున్నారంటే అది కూడా చేయట్లా వచ్చి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతున్నారు మడలు జరగకుండానే మడలు జరిగినట్టు లేదా ఒకటి రెండు రేపులు లేదంటే అటెంప్ట్ రేపులో జరిగితే వాటికి సంఖ్య పెంచుకొని చెప్పడం ట్వీట్లలో ట్వీట్ చేసే ఎక్స్ ఖాతాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమో చేస్తూ ఉన్నారు ఓకే సమాజంలో ఏదైనా జరగరానికి జరిగితే ఖచ్చితంగా వాటి పట్ల రియాక్ట్ కావాల్సిందే ఒక రాజకీయ నాయకుడిగా అయితే గతంలో ఆయన ప్రభుత్వంలో జరిగింది ఏంది కూడా ఆలోచించాలి కదా ఆలోచించి చేయాలి కదా ఒక ప్రేమ జంట విడిపోయి ఆ ప్రేమ జంట విడిపోయి మరి ఎందుకు జరిగిందో దురదృష్టం పొంది ఆయన జిల్లాలోనే బద్వేలులో జరిగింది ఒక సంఘటన ఆ ప్రేమికుడు అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రేమికుల్ని విడిపోమన్నారా లేదు కదా కానీ పోలీసులు ఆ ప్రేమ జంటకు సంబంధించి పూర్వపరాలు అంతకుముందు కేసులు ఏమైనా పెట్టుకున్నారంటే అదీ లేదు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు గొడవ పడి అర్ధరాత్రి వాళ్ళు బయటికి వెళ్ళిపోయేసి గొడవ పడి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు అతను ఇమీడియట్గా పోలీసులు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వెళ్ళి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రేమికుడు ఉన్మాది ఆ ఉన్మాదిని పోలీసులు పట్టుకున్నారు ఇది అందరికీ తెలిసిందే దీన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ట్విట్టర్ ఖాతాలను కనుక మనం పరిశీలిస్తే ఈ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్లు అదే ఎక్స్ ఖాతాలో ఆయన పెట్టినటువంటి పోస్టులు మనం ఒకసారి చూస్తే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఆయన ఈ ట్వీట్లు పెడుతున్నారు ఈ పోస్టులు పెడుతున్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది సహజంగా ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగానో లేదంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేతగానో లేదంటే ఏదో ఒక
ప్రజాప్రతినిధిగాను ఉంటే కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఒక సంఘటన జరిగినప్పుడు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద సలహాలు ఇస్తే కనుక ప్రభుత్వం అప్పుడు కూడా రియాక్ట్ కాకపోతే డెఫినెట్గా విమర్శించాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏదైనా ఒక సంఘటన జరిగిందని ఆయనకి లేనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది, దాన్ని తన ఎక్స్ ఖాతాలో చూపిస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఎక్స్ ఖాతాలో రీసెంట్గా ఆయన చేసినటువంటి పోస్టులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సరే ఇవాళైతే ఏదో పోలీసు సంస్మరణ దినోత్సవం కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆయన పెట్టారు ట్వీటు, అంతవరకు సంతోషం. కానీ పోలీసులను కూడా విమర్శిస్తారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు, ఆయన టైంలో మాత్రమే సరిగ్గా పనిచేశారు, ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు అనేది ఆల్రెడీ ఆయన ఆదివారం రోజు చేసినటువంటి వ్యాఖ్యానం. సరే ఇవాళ పోలీసు సంస్మరణ దినోత్సవం కాబట్టి కొంచెం సంయమనం పాటించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆయన ఆదివారం రోజు చేసినటువంటి ట్వీట్ చూద్దాం. ల్యాండ్ ఆర్డర్ కాపాడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇదేమి రాజ్యం చంద్రబాబు నాయుడు గారు, మహిళలకు బాలికలకు బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు, ఇదేమి రాజ్యం, ప్రతిరోజు ఏదో చోట హత్యాచారాలు హత్యలు ఏదింపులు సర్వసాధారణం అయిపోయాయి, బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత దురదృష్టకరం, ఇది ఆయన పెట్టింది. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారు ఇది, ఇప్పుడు చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి, ఈయన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లో దనాలు చేశారు. ఈయన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా చేసి అక్కడ చేసినటువంటి ఆ ధర్నాన్ని చూసి నవ్వుకున్న తర్వాత మళ్ళీ తిరిగి తాడేపల్లికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అక్కడ రేప్ జరిగింది, ఒక కాలేజీ అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధించి బద్వేలు కాలేజీ విద్యార్థిని పైన, ఎందుకంటే ఆ విద్యార్థిని మరొక అతను ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమికుడు ఏం చేశారని అంటే, ఇటీవల ఒక 20 రోజుల క్రితం 40 రోజుల క్రితం ఇంకొక అమ్మాయితోటి సన్నిహితంగా ఉంటున్నారు, ఇంకొక అమ్మాయితోటి ప్రేమలో పడ్డారు. దీంతో ఈ అమ్మాయి మనస్తాపానికి గురైంది, ప్లస్ రివర్స్ అయింది అబ్బాయి మీద. ఆ అబ్బాయి నమ్మించి రాత్రి వేళ ఆ అమ్మాయిని రమ్మని చెప్పి మాట్లాడదామని చెప్పి పిలిపించి వాళ్ళిద్దరు వెళ్ళి దూరంగా వెళ్ళారు అక్కడ దగ్గరలో ఉండేటువంటి తోటల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. పెళ్లి చేసుకోమని చెప్పి ఆ అమ్మాయి ప్రెషర్ చేసింది అతని మీద. అతను ప్లాన్డ్గానే ముందుగానే పెట్రోల్ తీసుకొచ్చి ఆ పెట్రోల్ని ఆ అమ్మాయి మీద పోసి ఆ అమ్మాయిని పైన నిప్పు అంటించాడు. నిప్పు అంటించిన తర్వాత చావు బతుకుల మధ్య ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొస్తే హాస్పిటల్లో చనిపోయింది అమ్మాయి. ఇది జరిగింది అక్కడ. చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో రాండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతింటుంది, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి అంటూ ఉంటే, దీన్ని మీరు ఆలోచించండి, ఒక ప్రేమికులు ఇద్దరు ఆ విధంగా చేసుకుంటే మరి పోలీసులు ఏం చేస్తారు అక్కడ? పోనీ వీళ్ళిద్దరికి సంబంధించి డిస్ప్యూట్స్ కానీ ఏమన్నా అంతకుముందు కేసులు ఏమన్నా కంప్లైంట్స్ ఏమన్నా అయినాయి అంటే లేవు. వాళ్ళిద్దరూ ఏదో ప్రేమించుకున్నారు, తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది లోపల అనేది ఏ పోలీసులైనా ఏ రాష్ట్ర పోలీసులైనా ఏ ముఖ్యమంత్రి అయినా తెలుసుకోగలరా? ఛాన్స్ లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించేశారు, లా అండ్ ఆర్డరే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు కదా, 30,000 మంది యువతులు కిడ్నాప్కు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే సామూహిక అత్యాచారం ఒక వికలాంగురాల మీద జరిగింది. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు. మరి అప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు బాధ్యత వహించి ఏం చేశారు అనేది మనం గుర్తు చేసుకొని విశ్లేషించుకోవాలి. ఇక ఆయన ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ గురించి ఆయన చెప్తూ ఉంటే నవ్వొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. అది మర్చిపోతే ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ప్రైవేటు వ్యక్తులా లేకపోతే పోలీసులా అనేది తెలియటం లేదు అనేది జడ్జి మొత్తుకున్నారు అప్పట్లో హైకోర్టు జడ్జి. అందుకే ఆయన సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. మరి దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నేను అనేది ఈ సంఘటనని
అభ్యంతరపేటతో మీరు లేవనెత్తొద్దని చెప్పి అంటలేదు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగటం అనేది దురదృష్టకరము. దీని నేపథ్యాన్ని కూడా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తరచు ఎందుకు వస్తున్నాయి అనేది నేపథ్యాన్ని కూడా తీసుకోవాలి. డ్రగ్స్, గంజాయి ఇంటింటికి వెళ్ళిపోయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. దాని పర్యవసానమే ఇది. బహుశా ఇది ఈ సంఘటన అయితే లవ్ ఎఫైర్ అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనల వెనక గంజాయికి సంబంధించినటువంటి ఎఫెక్టు ఎక్కువగా ఉందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఆయన ఈ మధ్యకాలంలో చేసిన ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయేదని దానికై విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా వందల సంఖ్యలో బాధితులు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిద్ర వేడడం లేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంలో మంచి ఆసుపత్రులు ఉన్నా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం, ఇది ఆయన చేసిన ట్వీట్. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడు, ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో సత్యప్రసాద్ యాదవ్ ఆయన చాలా యాక్టివ్గా చేస్తున్నారు, కేంద్రంతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ కూలిపోయింది అని అంటారు. ఈయన రాష్ట్రంలో అసలు ప్రజారోగ్యం అనేది లేదు అని చెప్పేసి అని అంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక మనం ప్రశ్నిస్తే, తాడేపల్లిగూడెంలో కల్తీసారా తగ్గి దాదాపు 33 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తు చేసుకుంటే కనుక, ప్లస్ కొన్ని లక్షల మంది కిడ్నీలు, లివర్లు దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సొంత బ్రాండ్స్ కారణంగా. మరి అప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఏమైపోయింది? ప్రజారోగ్య వ్యవస్థ బాగుందా? అప్పుడు గుంటూరు హాస్పిటల్లో పిల్లల్ని ఎలుకలు కొరికినాయి, అప్పుడేమైపోయింది? ఇలా విశాఖపట్నం కేజీ హాస్పిటల్లో పిల్లలకి ఆ ట్యూబులు లేక, ఆక్సిజన్ పెట్టుకుని ట్యూబులు లేక చనిపోయినారు. అప్పుడేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి కట్టి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఇక్కడ ఇంకో ట్వీట్ చేశారు దొంగతనాల గురించి. పక్క వీధిలో జరిగిన దొంగతనం జరుగుతుందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిసి గోలపెట్టి ప్రజలంతా అటు వెళ్ళగానే మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగారట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆప రండి కూడా ఇలానే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇసుక వ్యవహారం అలా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ప్రజాప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా క్లియర్గా, ఎన్డీఏలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇసుక విషయంలో కానీ, మద్య విషయంలో కానీ ఎవరు జోక్యం చేసుకోవద్దు, ఒకవేళ జోక్యం చేసుకుంటే కనుక సీరియస్ యాక్షన్ ఉంటుంది అని కూడా చెప్పారు ఆయన. పైగా ఉచిత విసుగు సంబంధించి జిఎస్టీని తొలగించారు, సీనరైజ్ని తొలగించారు, జిఎస్టీని తొలగించారు, ఉచితంగా తీసుకెళ్ళమన్నారు, ట్రాక్టర్లో కూడా తరలించుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇసుక సంబంధించి ఇంకా ఎక్కడ, ఒకవేళ తొలి రోజుల్లో అంటే ఒక పాలసీని ప్రకటించిన తర్వాత బాలరిష్టాలు ఉండొచ్చు, వాటిని అధిగమించి ఆయన దాన్ని లిబరలైజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు జేపీ వెంచర్స్కి హోల్సేల్కి ఇచ్చేశారు కదా, మొత్తం రాష్ట్రంలో ఉండే ఇసుక రోజులు అన్నిటి ఇచ్చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్కు వార్నింగ్ ఇచ్చినా కానీ ఆగలేదు కదా, ప్లస్ సామంతరాజులు ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ రేవుల్ని అమ్ముకున్నారు కదా, మరి అది ఎటుపోయింది? ఇక ఆయన ట్విట్టర్ని నమ్ముకున్నాడు, ఇలా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఆయన ట్వీట్లు చేస్తూ ప్రతిరోజు ప్రజారోగ్యం మీద లేనిపోయినటువంటి ప్రచారాన్ని, లేనిపోయినటువంటి అసత్య ప్రచారాన్ని దుమ్మెత్తిపోస్తున్నాడు ఆయన ఎక్స్ వేదికగా. సో ఇప్పుడు ఆయన నాన్ లోకల్, బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో ఉన్నారు. దాని కారణం ఏంటంటే కర్ణాటకలో, తెలంగాణలో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం కాదు. కాబట్టి ఆయనకి ఎలహంక ప్యాలెస్లో ఉండి ఎంతో కొంత ఆయనకి అక్కడ శివకుమార్ ఉన్నారు కాబట్టి డీకే అక్కడి నుంచి ట్వీట్లు చేస్తున్నారు.